ఉగాదిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కృష్ణానంద గురువు గారి శిష్యులకు అందులో పాల్గొనే అవకాశం వచ్చింది. అభిరామ్ సోలోగా కూచిపూడిలో ఒకటి, సంతోషితో కలిసి భరతనాట్యంలో మరొకటి ప్రదర్శిస్తున్నాడు. మరికొందరు శిష్యులు బృందనాట్యం చేస్తున్నారు. మొదటిసారిగా అభిరామ్ వేదిక మీద నర్తించబోతున్నాడు. అశేష ప్రజానీకం ముందు ప్రముఖుల సమక్షంలో తన నాట్య కౌశలాన్ని ప్రదర్శించబోతున్నాడు. మంత్రుల ఉపన్యాసాలు, పంచాంగ శ్రవణము అయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. తెరలెచ్చేసరికి అభిరామ్ ప్రత్యక్షమయ్యాడు. చక్కని ఆహార్యంతో వెలిగిపోతున్నాడు. అతన్ని చూడటానికి ఆమె రెండు కళ్ళు సరిపోవట్లేదు. తొట్టుపడుతూనే నట్టువాంగం చెబుతుంటే అభి అడుగులేస్తున్నాడు. అద్భుత హస్తపాద విన్యాసంతో అభినయిస్తున్నాడు. అతడు నర్తిస్తుంటే ప్రేక్షకుల పంచేంద్రియాలు విచ్చుకుంటున్నాయి. రెప్పలార్పకుండా చూస్తున్నారు. లోపల నుంచి తన్నుకొస్తున్న ఆనందాన్ని అణుచుకుంటూనే రెట్టించిన ఉత్సాహంతో వాద్యకారులకు సైతం ఊపునిస్తూ చెబుతోంది కుముదవల్లి. ఆ పాదాలు లయబద్ధంగా నాదమయంగా నర్తించాయి. ఆ పాదమస్తకాలు తరించాయి. ఆ మువ్వలు మురిపించాయి. ప్రేక్షకుల్ని మైమరిపించాయి. అంగభంగిమలు చదరని కూచిపూడి ముద్రలయ్యాయి. హాలు కరతాళ ధ్వనులతో మార్మోగింది. తెరపట్టం ఆలస్యం పరుగున వెళ్ళి కొడుకుని హత్తుకుంది. నీలో ఆ నటరాజే కనిపించాడ్రా అంటూ నుదుట ముద్దు పెట్టుకుంది. నీ శిష్యుడమ్మా చిరుగర్వంతో అన్నాడు ఆమె కళ్ళు దుడుస్తూ. బృంద నృత్యం మొదలయ్యింది. ఆహార్యం మార్చుకున్నాడు అభి. ఆమె వింగ్లో బైఠాయించింది. తర్వాత అభిరామ్ సంతోషి కలిసి నర్తించారు. అక్షరాల స్టేజ్ని దున్నేశారు. ఏమి విన్యాసం, ఏమి కదలికలు, ఏమి కోఆర్డినేషన్, ఏమి కొరియోగ్రఫీ, ఏమి రససృష్టి. అద్భుత అనిపించే రీతిలో ఉంది. ఇద్దరూ ఒకటై, ఒక్కరూ ఇద్దరైనట్టుగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళ ముందు మెరుపులు కురిపించారు. ముగ్ధ మనోహరంగా, శోభాయమానంగా, భావయుక్తంగా నర్తించి ఆద్యంతం ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశారు. ప్రశంసల వర్షం కురిసింది. ఇంకెలాంటి సందేహము అక్కర్లేదు, నా బిడ్డ సాధిస్తాడు అనుకుంది ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో. అభిని పొగుడుతూనే వారి వెంట గ్రీన్ రూమ్లోకి వెళ్ళింది. ఆమె అభి తల్లి అని తెలియగానే ఆమె కాళ్లకు నమస్కరించింది సంతోషి. మా జోడి ఎలా ఉందా ఆంటీ? మీరు డాన్సరేగా, ప్రకృతి పురుషుల్లా, రతి మన్మధుల్లా ఉన్నామా? ఉత్సాహానందాలతో ఊగిపోతూ అడిగింది. ఆమె కళ్ళల్లో అతడి మీది ఆరాధనని నాట్యం చేస్తున్నప్పుడే గమనించింది. ఇప్పుడు ఈ మాటల్లో తేట తెల్లమైంది. ఆ వెంటనే ఆర్నమి ముఖం గుర్తొచ్చింది. సంతోషానికి కళ్ళెం వేస్తూ అంది, బాగా చేశారు. ఒకరితో ఒకరు బాగా పోటీ పడ్డారు. ఆల్ ద బెస్ట్. అభి పక్కనుంటే చాలు, ఎక్కడ లేని ఉత్సాహము, ఎనర్జీ వచ్చేస్తాయి ఆంటీ. అతడితో ఇంకా ఇంకా పోటీ పడాలనిపిస్తుంది. అప్పుడే మనలోని ప్రతిభ బహిర్గతం అవుతుంటుంది. ఇక మీరు ప్రోగ్రాంలు ఇచ్చేయచ్చు. చాలా ఆఫర్లు ఉన్నాయట, నాన్నగారు చెప్పారు. త్వరలో నేను అభి కలిసి దేశమంతా చుట్టేస్తామంటి, చిన్నపిల్లలా పొంగిపోదు చెప్పింది. గాడ్ బ్లెస్ యూ. పెద్ద బొగ్గేతో వచ్చింది అన్నవి. దాన్ని అభికిచ్చి ప్రశంసలతో ముంచెత్తింది. నువ్వింత గొప్పగా చేస్తావనుకోలేదు, అదరగొట్టేసావనుకో. నువ్వు డ్యాన్స్ చేస్తుంటే నువ్వు తప్ప నాకు ఇంకెవరూ కనిపించలేదు తెలుసా. నీ డ్యాన్స్ చూపించాలనిపించి మమ్మీ డాడీలని కూడా లాక్కొచ్చాను. ఎరీ ఎక్కడ చుట్టూ చూస్తూ అడిగాడు. నీ ఫస్ట్ డ్యాన్స్ అవ్వగానే క్లినిక్కి టైం అయిందని వెళ్ళిపోయారు. రేపు టెల్లుండ్లో మీ ఇంటికి వచ్చి మరీ అభినందిస్తామని చెప్పమన్నారు. ఈ అమ్మాయి ఎవరా ఆంటీ? ఆర్నవిని చూపిస్తూ కుముదవల్లిని అడిగింది సంతోషి. ఫ్రెండ్. ఎలాంటి ఫ్రెండ్? వినట్లుండిపోయింది ఆమె. సెక్యూరిటీ గార్డ్ వచ్చి సెల్యూట్ చేసేసరికి ఆశ్చర్యంగా చూశారు కుముదవల్లి అభిరామ్. విషయం ఏమిటి? నన్ను పెద్దసారి ఇంటి దగ్గర పనిచేయమని చెప్పారు చిన్నసారు. ముఖాముఖాలు చూసుకున్నారు. వెళ్ళబోతూ ఆగి అన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, చిన్నసారు మంచివాడు కాదు. ఏం ఎందుకలా అంటున్నావని అడగబోయేంతలో గేట్ దాటేశాడు. కొడుకు చేతిని గట్టిగా పట్టుకుని భయంగా చూసింది. నా అంచనా కరెక్ట్ అయితే ఇక నెల నెల డబ్బు పంపరు. మరిలారా, మన దగ్గర డబ్బు లేదు, ఖర్చులు చాలా ఉన్నాయి. బెంబేలు పడింది. నారు వేసినవాడే నీరు పోస్తాడులేమ్మా. ఒక దారి మూసుకుపోతే 100 దారులు తెరుచుకుంటాయంటారు. ఈ నెల నుంచే చెన్నై, బెంగళూరు, బెర్హంపూర్లలో ప్రదర్శనలు ఇవ్వబోతున్నాం. త్వరలో సింగపూర్, మలేషియాలకు వెళ్ళొచ్చు. అందరినీ పాస్పోర్ట్ సిద్ధం చేసుకోమని గురువుగారు చెప్పారు. ఆమె కన్నీటి జల్లులో ఆనందపు ఇంద్రధనస్సు మెరిసింది. నీ కృషి ఫలించిందిరా, ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద గుర్తింపు తెచ్చుకున్నావు. గురువుగారి అభిమానానికి పాత్రుడయ్యాను కదమ్మా. సడన్గా సంతోషి గుర్తుకొచ్చింది ఆమెకి. ఆయనకి కూడా అభి మీద. కృష్ణుడి ముందుకెళ్ళి మొకాళ్ళ మీద కూర్చుని చేతులు జోడించింది కుముదవల్లి. యథాప్రకారం మురళి ఊదుతూ చిద్విలాసంగా చూస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఆర్నవి, ఆమె తల్లిదండ్రులు కలిసి వచ్చారు. సాధారణంగా ఆహ్వానించారు కుముదవల్లి, అభిరామ్. కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా ఉంది ఆర్నవి. మీ ఇల్లు గార్డెన్ బాగుంది, సొంతమేనని ఆర్నవి చెప్పింది. 60-70 లక్షలు ఉంటుందా? ఇంకా ఎక్కువే ఉంటుందా? డాక్టర్ శంకర్రావు ఆరా తీశాడు.
తెలీదు, అమ్మే ఉద్దేశం ఉంటే విలువ లెక్క తెలుసుకోవాలి కానీ మాకెందుకు అభి అన్నాడు. చెన్నకేశవులు గారు వస్తూ ఉంటారా? రారు, రానివ్వం, స్థిరస్వరంతో చెప్పింది కుముదవల్లి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. ఆ మధ్య బాగుండటం లేదని మెడికల్ సలహా కోసం వచ్చాడులే కొడుకు వంక అభిమానంగా చూసిందామె. అదంతా సెట్ అయిపోయిందని చెప్పానుగా డాడీ, అర్నవి కల్పించుకుని అంది. డాక్టర్ శశికళ అందుకుంది, మీకు తెలుసో లేదో మాది చాలా పెద్ద కుటుంబం, ఆయనది అంతే, అందరూ ఉన్నత స్థాయిలో స్థానాల్లో ఉన్నారు, అందరిది హై సొసైటీయే. మీ గురించి పూర్తిగా తెలిసినా మేము ముందుకు వచ్చాం. మా అర్నవి అమెరికా సంబంధాలని కాదని మీ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుపడుతోంది. మేము మా అమ్మాయి కోసం ఒక మెట్టు దిగివచ్చాం, మీరు మీ అబ్బాయి కోసం ఒక మెట్టు ఎక్కితే సమ ఉజ్జీగా ఉంటుంది. నన్నేం చేయమంటారో చెప్పండి, కుముదవల్లి అడిగింది. ఇదివరకేదో సాఫ్ట్వేర్ సంస్థ మంచి ఆఫర్ ఇచ్చిందని అర్నవి చెప్పింది. కొన్ని కంప్యూటర్ కోర్సులు చేస్తే దాన్ని మించిన జాబ్ తెచ్చుకోవటం కష్టమేం కాదు. మా వాళ్ళు చాలా కంపెనీల్లో హై పొజిషన్లో ఉన్నారు. సో వైట్ కాలర్ జాబ్ చేద్దు గాని అభిరామ్ అన్నాడు డాక్టర్ శంకర్రావు. ఆర్నవి చెప్పే ఉంటుంది, నా దారి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మేము మీకోసం ఎంతో త్యాగం చేస్తున్నాం, నువ్వు ఇంత చిన్న త్యాగం చేయలేవా? విసుగ్గా అడిగింది డాక్టర్ శశికళ. ఎందుకు చేయాలి? అభి ప్రశ్నకి జవాబుగా అతడి పక్కకెళ్ళి అంది ఆర్నవి. మన పెళ్లి కోసం అభి, దానికి దీనికి లంక పెట్టడం, ఇలా డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు, ముఖం ముడుచుకుని అన్నాడు. మిస్టర్ అభి, లైఫ్కి కెరీర్ చాలా ముఖ్యం. కరెక్ట్గా చెప్పాలంటే లైఫ్ అంటే కెరీరే. కెరీర్ని బట్టే నీకు విలువ ఉంటుంది. గజ్జె కట్టుకుని తైతక్కలాడేవాడివి హీనంగా చూస్తారు తెలుసా? అతడి మొహం మధ్యకు కోసిన కందగడ్డ అయింది. తైతక్కలు కాదు, శాస్త్రీయ నృత్యం. దీనికో గుర్తింపు, సిలబస్సు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల నృత్యంలో డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఆఫర్లు చేస్తున్నాయి. ఆల్ రైట్, మేము అకాడమిక్ డిస్కషన్ కోసం రాలేదు. సరైన కెరీర్, నిలకడైన సంపాదన లేని వాళ్ళకి పిల్లనివ్వడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకు మేము అతిథులం కాదు. సినిమా ప్రయత్నాలు చేస్తానో చేస్తున్నావనో ఆర్నవి చెప్పింది. ఆ రంగంలోకి వెళ్తావా? వెళ్ళను ఖండితంగా చెప్పేసరికి వాళ్ళు మరింత అసంతృప్తిగా ఫీల్ అయ్యారు. మన పెళ్ళయ్యేదాకా ఉద్యోగం చేయభి, ఆ తర్వాత నువ్వు డ్యాన్స్ని పర్స్యూ చేద్దు కానీ నేను జాబ్ చేస్తాను, ఇంకే సమస్యలు ఉండవు, ప్లీజ్ అభి నా కోసం. అతడి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుని ప్రాధేయపూర్వకంగా అడిగింది అర్నవి. సారీ, నీకు తెలుసుగా అర్నవి, నేను విభిన్నంగా ఆలోచిస్తాను, ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తాను, నా ఇష్టాన్ని అనుసరిస్తాను, అదే నన్ను గమ్యస్థానం చేరుస్తుంది. ఇలా నాట్యకళ నా హాబీ కాదు, ప్యాషన్, అబ్సెషన్, అదే నా డిటర్మినేషన్, దానికే నా డెడికేషన్, అది నా కెరీర్ కాదు, లైఫ్. మరి మాట్లాడాల్సిందేమీ లేదన్నట్టు లేచాడు అభి. కళాకారులు సాత్విక స్వభావులు, సున్నిత మనస్కులు, భార్యాబిడ్డల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు, ఎలాంటి కష్టమూ రానివ్వరు, చిన్నదానికే పెద్దగా చెలించిపోయే లక్షణం వారిది. ఆర్నవి సుఖపడుతుంది. నా మాట నమ్మండి, కుముదవల్లి అన్యాయంగా చెప్పింది. వ్యంగ్యంగా నవ్వాడు శంకర్రావు. ఎలా పోషిస్తాట, రోడ్డు మీద డ్యాన్స్ వేశా? కళల విలువ మీకు తెలిసినట్లు లేదు. కళాకారులకు అన్ని కాలాల్లోనూ ఆదరణ ఉంది, సంపాదన ఉంది. ఇవాళ్ళెందరో కళాకారులు వారి వారి కళల్ని పూర్తి కాలపు వృత్తులుగా మలుచుకుంటున్నారు, అవార్డులు, రివార్డులు అందుకుంటున్నారు, హాయిగా ఆనందంగా జీవిస్తున్నారు. ఉద్యోగం వల్ల ఉద్యోగానికి, యజమానికి మాత్రమే లాభం. కానీ నాట్యకళ వల్ల దాన్ని ప్రదర్శించే వారికి, వీక్షించే వారికి, మొత్తం సమాజానికి ప్రయోజనకరమే. ఒత్తిడి తగ్గుతుంది, అలసట తీరుతుంది, ఆలోచింపజేస్తుంది, మానసోల్లాసాన్ని కలిగిస్తుంది. జనరంజకం కన్నా ఇంకేం ప్రయోజనం కావాలి? తల అడ్డంగా ఊపాడు శంకర్రావు. లేదు, అసలు మీ ఆలోచనే సవ్యంగా లేదు. నాకు ఇప్పుడంతా అర్థమైంది. మీ వల్లే అతడు ఇలా మొండిగా తయారయ్యాడు. మీరే చేజేతులా అతడి భవిష్యత్తునే కాదు, మొత్తం లైఫ్ని నాశనం చేసేస్తున్నారు. ఆ సంగతి మీకు ఇవాళ కాదు, రేపు తెలుస్తుంది, అప్పుడు రిగ్రెట్ అవుతారు. కానాసరికి అతడి జీవితం మటాష్ అయిపోతుంది. క్షమించండి, మీలా చదువుకున్న దాన్ని కాదు. నిజమే, అభికి ధనం లేదు, కానీ కళాధనం పుష్కలంగా ఉంది. అది చాలు ప్రపంచంలో ఏ మూలకి విసిరేసినా నెగ్గుకు రావటానికి. నిధి చాలా సుఖమా అని ప్రశ్నించిన త్యాగరాజుని నేటికీ కీర్తిస్తున్నాం. ఆయనకి నిధులిస్తామన్న మహారాజుని ఒక్కసారైనా తలుచుకుంటున్నామా? అభి మౌనంగా వెళ్ళి కృష్ణుని ముందున్న గజ్జల పట్టి తీసుకుని కాళ్ళకు కట్టుకున్నాడు. అంతా విస్మయంగా చూస్తుంటే నాట్యావేశంతో శివతాండవం చేయసాగాడు. అతడు ఆగ్రహోద్రేకంతో ఉగిపోతున్నాడు. కళ్ళు విస్ఫులింగాలయ్యాయి. పదఘట్టనలకి భూమి కంపించసాగింది. చుటుక్కున లేచి విసురుగా వెళ్ళిపోయాడు శంకర్రావు. ఆర్నవి చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయింది శశికళ. బ్రాన్ పడిపోయింది కుముదవల్లి. కృష్ణానందం గురువుగారి శిష్య బృందం 4 నగరాల్లో 8 ప్రదర్శనలు ఇచ్చి విజయవంతంగా తిరిగి వచ్చింది. అందరిలోకి అభిరామ్ సంతోషీలకు అత్యధిక ప్రశంసలు లభించాయి. బృంద సభ్యురాలిగా కుముదవల్లి కూడా వెళ్ళింది. కొన్ని చోట్ల కొందరు కళాభిమానులు అప్పట్లో ఆమె డ్యాన్స్ చూశామని చెప్పారు.
తనని ఇంకా గుర్తుపెట్టుకుని అభిమానం ప్రదర్శించినందుకు ఎవరెస్ట్ ఎక్కినంత పొంగిపోయింది ఆమె. మరిన్ని ఆహ్వానాలను ముటగట్టుకుని నవనవోత్సాహంతో తిరిగి వచ్చారు. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉన్నాయి. కంగారు పడుతూ లోపలికి వెళ్ళారు. పెట్టెలు బీర్వాలు కబ్బోర్డులు అన్నీ వెతికినట్లున్నారు. అన్ని వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. దొంగలు పడ్డారా అరిచింది ఆమె. ఇంటి దొంగలే అయి ఉంటారు, మన దగ్గర ఖరీదైనవి ఉండవని బయటి దొంగలకి తెలుసు. వాళ్ళే అయితే ఇల్లంతా కింద మీద ఎందుకు చేస్తారు? రహస్యంగా దాచిన పేపర్ల కోసమో నోట్ల కట్టల కోసమో అయి ఉంటుంది. ఆమెకి ఏదో స్ఫురించింది. గబగబా వెళ్ళి పందిరి పంచానికి ఉన్న రహస్యాలు తెరిచింది. లోపలంతా ఖాళీ. అప్పుడప్పుడు ఏవేవో తెచ్చి ఇందులో దాచేవారు. అసలు అందుకే రహస్యాలతో ఈ మంచాన్ని తయారు చేయించారు. అవి బినామీ దస్తావేజులు, నల్ల డబ్బు అయి ఉంటుంది. మన చేతుల్లో పడితే ప్రమాదమని ఇలా పట్టుకుపోయి ఉంటారు. పీడ వదిలింది. పోనీలే, మనం లేనప్పుడు ఇంటి మీద పడ్డారు, లేకపోతే నువ్వు అడ్డుపడేవాడివి. వాళ్ళేం చెదురో తలుచుకుంటేనే గుండెలు గుబీలు అంటున్నాయి. ఆ దేవదేవుడే నిన్ను రక్షించాడు. తల్లి వంక అపురూపంగా చూశాడు అభి. బిడ్డ క్షేమం కన్నా తల్లి ఇంకేది కోరదా? భూమి కన్నా బరువైందా అమ్మ పేగు? సత్యశ్రీ, యాదగిరి, సుధీర్ తదితర మిత్రులు కూడబలుక్కుని వచ్చి అభిరామ్ని కలిశారు. నీకు తెలుసా, ఆర్నవి పెళ్ళి ఎన్ఆర్ఐతో జరగబోతోంది, సత్యశ్రీ అంది. మీరిద్దరూ మస్తు పెళ్లి చేసుకుంటారు అనుకున్నాం. గిట్లా అయిపోయిందేం భాయ్? బాధగా అన్నాడు యాదగిరి. లివ్ ఇట్ ఫ్రెండ్స్, మీ ఉద్యోగాలు సంసారాలు ఎలా ఉన్నాయి? ఆల్ హ్యాపీస్ కదా, నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో జీవం లేదు. అందరం ఏదో రకంగా సెటిల్ అయ్యాం, నువ్వు ఒక్కడివే మిగిలావు. మాట వింటానంటే ఒక ప్లాన్ వేస్తాం, మీ ఇద్దరిని కలుపుతాం, సుధీర్ అన్నాడు. ఆర్నవి నిన్నెంతగా ప్రేమించిందో నాకు తెలుసు. నిన్ను కాలేజీలో మొదటిసారి చూసినప్పటి నుండి చాక్లెట్ బాయ్ అంటూ నీ కోసం కలవరించింది. కావాలనే పరిచయం చేసుకుంది. నువ్వు ఊ అంటే ఆ పెళ్లిని ఆపేస్తాం, మీ ఇద్దరికీ మేం పెళ్లి జరిపిస్తాం, ఆవేశపడింది సత్యశ్రీ. నా వృత్తి అంటే వాళ్ళ పేరెంట్స్కి ఏహ్య భావం, ఇంకెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? నాకు సాఫ్ట్వేర్ జాబు, ప్రాజెక్టులు, ఆ టార్గెట్లు, ఆ పరుగుళ్ళు, ఆ ఒత్తిళ్ళు అంటే చచ్చేంత అసహ్యం. అయినా నేను ముక్కు చీదుతూనే సర్దుకుపోవట్లేదు. సత్యశ్రీ వంగ చూశాడు. ఆమె కళ్ళ నిండా గూడు కట్టుకున్న దిగులు. ఆ జాబ్ నీకు ఇష్టం లేదా? మరేది ఇష్టం? అడిగాడు అతను. నటన ఇష్టం, సినిమాల్లోకి కనీసం టీవీ రంగంలోకైనా వెళ్ళిపోవాలనుంది. నా టాలెంట్ని ఎవరు గుర్తించడం లేదు. నువ్వు చెప్పు అభి, మన నాటికలో బాగా నటించలేదు? పాటలు పాడతాను, డ్యాన్సులు వచ్చు, చాలామంది హీరోయిన్ల కన్నా బాగుంటాను. సినిమా నటి కాగల అర్హతలన్నీ నాకున్నాయా లేదా నువ్వు చెప్పు. గ్లామర్ ఫీల్డ్కి మస్తు లుక్ ఉండాలే, యాదగిరి వ్యాఖ్యానించాడు. మీ ఇంట్లో ఏమంటున్నారు? అమ్మాయిలకు ఆ రంగం సరిపడదట, పెళ్ళిళ్ళు కావంట, నిరాశగా అంది. అసంతృప్తిగా ఫీల్ అవ్వద్దు, నీ టాలెంట్కి మెరుగులు పెట్టుకో. మొదట షార్ట్ ఫిల్మ్స్లో ప్రయత్నించు, గుర్తింపు వచ్చాక వాళ్లే ఒప్పుకుంటారు. గట్ల జై, నీ సంగతి ఏంటి భాయ్? నువ్వు రెడీ అంటే ఆర్నవిని తీసుకొచ్చేస్తాం అన్నాడు యాదగిరి. ఆమె వాళ్ళకి ఎదురు చెప్పలేదు. వాళ్ళని బాధ పెట్టడం తనకి ఇష్టం లేదు. వాళ్ళని వదిలి వచ్చి ప్రతి నిమిషం వాళ్ళనే తలుచుకుంటూ బాధపడడం నాకు ఇష్టం లేదు. దానికన్నా మా దారులు విడిపోవటమే మంచిది. ఎవరికేది ఎంత ప్రాప్తమో అంతేనని సరిపెట్టుకోవటమే. నిస్సహాయంగా చూశారు. కలిజా లేని మాటలు మాట్లాడతావేంది, లొల్లి అవుద్ది, భయంగా ఉందా? యాదగిరి నిలదీశాడు. నా ధైర్యం నీకు తెలీదు. ఆర్నవి ధైర్యం ఎంతో నాకు తెలుసు. అభిమాటలకు తృళ్ళిపడ్డారంతా. ఆర్నవి లేచి రాదా? సత్యశ్రీ అడిగింది. రాదు, మేం ప్రయత్నించి చూస్తాం, ఆ తర్వాత నువ్వు వెనుచూపకూడదు, సుధీర్ అన్నాడు. అతడు మందహాసం చేశాడు. మరి వారం తిరగకుండానే ఆర్నవి పెళ్లి అమెరికా డాక్టర్ అరవింద్తో ఘనంగా జరిగింది. ఆమె వెడ్డింగ్ ఇన్విటేషన్ ఈమెయిల్లో పంపించింది, కానీ పెళ్లికి వెళ్ళగల సాహసం లేకపోయింది అభిరామ్కి. అమ్మా త్వరగా రెడీ అవ్వు, ఒక అద్భుతమైన నాట్య ప్రదర్శనకు వెళ్దాం, తొందరపెట్టాడు అభిరామ్. తయారై వచ్చి డాన్సర్ ఎవర్రా అడిగింది కుముదవల్లి. యువనర్తకి వైష్ణవి సాయినాథ్ నృత్యంలో వినూత్న ప్రయోగాలు చేస్తోంది. శాస్త్రీయ నృత్యాన్ని కొత్త పుంతలు తొక్కించాల్సిన సమయం వచ్చిందమ్మా. చిత్రంగా చూసింది కొడుకు వంక. ఇద్దరు వెళ్లేసరికి హాల్ నిండిపోయింది. కళాభిమానులు బాగా పెరిగారనుకుంది. ఎలాగో సీట్లు సంపాదించి కూర్చున్నారు. మొదట వైష్ణవి సాయినాథ్ శిష్యులు పుష్పాంజలి జతిస్వరం ప్రదర్శించారు. పిమ్మట వైష్ణవి మరి నలుగురితో కలిసి శివతాండవం ప్రదర్శించింది. భరతనాట్యంలో యోగాని, కేరళకు చెందిన కలరి పయట్టుని మిళితం చేసింది. శివనామం జపిస్తూ యోగా భంగిమలు ప్రదర్శిస్తూనే అద్భుతంగా నర్తించారు. తర్వాత ఆమె అమరీందర్ సింగ్ పృథ్వీ చైతన్యలతో కలిసి కలారా గట్కా సమ్మేళనాన్ని పరమాశ్చర్యకరంగా ప్రదర్శించింది. గట్కా సిక్కుల సాంప్రదాయ యుద్ధకళ. సిక్కుల ఉత్సవాలు, ఊరేగింపులు, వివాహాలు తదితర సందర్భాల్లో ప్రదర్శిస్తారు. దీనిలో కత్తి, కటార్, చక్రి వంటి ఆయుధాలు ఉపయోగిస్తారు. ఈ యుద్ధకళ ఆత్మరక్షణ కోసం చక్కని ఆయుధంగా ఉపకరిస్తుంది. ఆ గట్కాను శాస్త్రీయ సాంప్రదాయ నృత్యంతో మేళవించింది.
అంతేకాదు దానికి కలరీ పెయట్టుని జోడించింది. మూడు రీతుల కలయికతో ఏర్పడింది కలరీ గట్కా నృత్యం. కత్తి విన్యాసాలతో భరతనాట్య రీతులతో అత్యద్భుతంగా అత్యంతం రసవత్తరంగా సాగించింది ప్రదర్శన. ప్రేక్షకులు వైష్ణవి బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా కూడా నాట్యాలు చేయొచ్చా? హాల్ నుంచి బయటకు వస్తూ అడిగింది కుముదవల్లి. చేయాలి, కూచిపూడి అంటే భామాకలాపం గొల్లకలాపాలేనా? పౌరాణిక నృత్య నాటికలు మాత్రమేనా? శాస్త్రీయ నృత్యాలు మూసధ్వరుని నుంచి బయటపడాలి. జనజీవన విధానంలో వేగం పెరిగింది. జనం అభిరుచులు అభిప్రాయాలు మారాయి. వారు వైవిధ్యాన్ని కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. నేను సమాజాన్ని ప్రతిబింబించే ఈ తరానికి సందేశం ఇచ్చే విధంగా నృత్యాలని మలుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందమ్మా. చప్పరించేసింది. నువ్వేదో అనుకుంటున్నావు కానీ సాంప్రదాయాన్ని కాదంటే ఎవరూ అంగీకరించరు, ఎవరికీ నచ్చదు. నీ చిన్నప్పుడు పౌరాణిక నాటకాల్లో పద్యాలు పాడేవారని చెప్పావు గుర్తుందా? పద్యం అయ్యాక ఎంత ఎక్కువసేపు రాగం తీస్తే అంత గొప్ప అని, అప్పుడే వంశమోర్లు పడేవని కూడా చెప్పావు. ఇప్పుడు ఎవరైనా అలా రాగం తీస్తే జనం తుపాకీకి దొరకకుండా పారిపోతారు. ఏ కళైనా కాలానుగుణ మార్పుల్ని, మారుతున్న జనాభిరుచిని, సాంకేతిక మార్పుల్ని తనలో ఇముడ్చుకుని ముందుకు సాగాలి. నాట్యానికి ఓ నిర్దిష్ట చక్రం ఉంది. దాన్ని ఋషులు రూపొందించారు. అందులోంచి బయటకి తీసుకొచ్చి శాస్త్రీయ నృత్యాన్ని కలుషితం కళంకితం చేయకూడదు. అది పాపం, గురుద్రోహం, తెలుసా? దాన్ని పాడు చేయటం అనరు, మెరుగుపరచడం అంటారు. ప్రజామోదం మరింతగా పొందేందుకు ప్రయత్నించడం అంటారు. ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దడం అంటారు. నువ్వెన్నైనా చెప్పు, నాకు అది నచ్చదు. నిద్వంద్వంగా చెప్పేసరికి నిస్సహాయంగా చూశాడు అభి. నాలుగు రోజులు పోయాక పద్మభూషణ్ స్వప్నసుందరి ఇంటర్వ్యూ ఒక పత్రికలో వచ్చింది. అది చదువుతూనే తల్లిని పిలిచాడు అభిరామ్. స్వప్నసుందరి తెలుసు కదమ్మా, నాకు తెలియకపోవడమే మిట్రా, గొప్ప నాట్య కళాకారిణి. ఆవిడ ప్రదర్శన అంటే చెప్పరా, వెళ్దాం అంది కుముదవల్లి. ఇంటర్వ్యూ ఇచ్చింది ఆవిడ భరతనాట్యం కూచిపూడి విలాసిని నాట్యం సమ్మేళనంతో కొత్త నృత్యాన్ని ఆవిష్కరించి ప్రదర్శిస్తోందిట. ఇప్పటికప్పుడు తనని తాను నవీకరించుకుంటారట, సృజనశీలతను పెంచుకుంటారట. చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తూ తనని తాను రిపీట్ చేసుకోవటానికి ఇష్టపడనని చెప్పారు. మొన్న నువ్వు చెప్పింది అదే కదా? అవునమ్మా, ఒడిస్సీ నర్తకి రంజన్ గౌర్, మయూర్భంజ్ షాహు ప్రముఖులు రాకేష్ సాయిబాబుతో కలిసి ఆ మధ్య నలదమయంతి ప్రదర్శించారు. అందులో మల్టీమీడియాని ఉపయోగించారు. యానిమేటెడ్ ఫిగర్లు స్టేజీ మీద నటులతో మాట్లాడతాయి. అదెంతో కొత్తగా ఉంది, చక్కని అనుభూతి కలిగించిందనుకో. ఇప్పటి యువ కళాకారులు నిజంగానే కొత్త పుంతలు తొక్కుతున్నట్టున్నారా? అందుకే నువ్వు అలా ఆలోచిస్తున్నావేమో. కరెక్ట్, రోడ్డు కొట్టుడు పద్ధతిని ఎవరూ ఇష్టపడటం లేదు. ఒకే రీతికి శైలికి కట్టుబడకుండా ఫ్యూజన్కి ప్రాముఖ్యతనిస్తున్నారు. శాస్త్రీయ నృత్యంలోకి లైఫ్ని ఎక్కిస్తున్నారు. శృంగార నాయక పాత్రలను విప్లవ నాయకులుగా మలుస్తున్నారు. స్త్రీల సమస్యలతో నృత్య నాటికల్ని రూపొందిస్తున్నారు. ఫార్మాట్ అదే కానీ కంటెంట్ మారుతుంది. మనం కూడా అలాంటి ప్రయోగం చేద్దామమ్మా. ఈ మూసధోరణిని ఛేదించాలని చాలా ఉత్సాహంగా ఉంది. మనమా? మన వల్ల ఏమవుతుందిరా? మన వల్ల కాదు, నీ వల్లే అవుతుంది. విభిన్న శైలుల్ని, కీర్తనల్ని, ఘట్టాలని మేళవించి కొత్త ప్రయోగం చేద్దాం. ప్రబోధాత్మక నృత్య నాటిక తయారు చేద్దాం. మరో 6 నెలల్లో అమెరికా తానా మహాసభలు జరుగుతాయట. అప్పటికి మనం సిద్ధం చేయగలిగితే మనకి అక్కడ ప్రదర్శించే అవకాశం లభించవచ్చు. కుముదవల్లి గుండె జల్లుమంది. అమెరికాలో ప్రదర్శన, ఒకనాటి మహాస్వప్నం. ఇన్నేళ్లకి అది నెరవేరబోతుందా? స్వప్నం సత్యం కాబోతుందా? నిజంగా నిజమేనా? అది నీకే సాధ్యమమ్మా. మనసు పెట్టి ఆలోచించు. ఒక ఆకృతి ఇవ్వు, దానికి మేము నగిషీలు చెక్కుతాం. నువ్వు మన నృత్య నాటిక ఒక సంచలనం అవుతారు. ప్రపంచ రంగస్థలం మీద నృత్యించాలన్న నీ కోరిక, మీ గురువుగారి ఆకాంక్ష నా ద్వారా నెరవేరుతుంది. దాన్ని నీకు గురుదక్షిణగా సమర్పిస్తానమ్మా. ఆమె కళ్ళు చెమ్మగిళ్ళాయి. ఆ దృశ్యం ఊహించుకుంది, ఒళ్ళు పులకరించింది, మనస్సు పరవశించింది. నీ తపన, నీ గమ్యం, నీ మోక్షం ఇదే ఇదేనని ఎవరో గుండెల్లో గొంతెత్తి అరిచారు. సంతోషి గుర్తొచ్చింది. ఆమెని అభిని కలిపి అపూర్వ నృత్యాన్ని ఆవిష్కరిస్తే అది వారిని మరింత దగ్గర చేస్తుంది. వారి పెళ్లికి మార్గం సుగమం అవుతుంది. అమెరికా ప్రదర్శనతో పాటు అది కూడా జరిగిపోతే తనకి ఇంకేమీ అక్కర్లేదు. ఇంకే కోరికలు మిగిలి ఉండవు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. ఇది నీ సంకల్పమేనా ప్రభు అని కళ్ళతోనే అడిగింది. ఆయన నేత్రాలు ఏదో సమాధానం ఇచ్చినట్లు పొంగిపోయింది. ఆ క్షణం నుంచే ప్రత్యేక అంశాల గురించి అన్వేషణలో, పరిశోధనలో పడింది. నాట్యయజ్ఞానికి శ్రీకారం చుట్టింది కుముదవల్లి. ఆమె పట్టుదల, కళాపిపాస, కమిట్మెంట్ చూసి గర్వపడ్డాడు అభిరామ్. నాట్యధామంలో ఒక పక్క నేర్చుకుంటూనే మరొక పక్క గురువు అవతారం ఎత్తాడు అభిరామ్. 10 ఏళ్లలోపు పిల్లలకు కొన్ని రకాల శిక్షణనిచ్చే బాధ్యతని అతడికి, సంతోషికి అప్పగించారు కృష్ణానందం గురువుగారు. అది వారి స్వీయ లోపాల కరెక్షన్కి,
మరింత బాగా గ్రహించి విశదీకరించడానికి తోడ్పడుతోంది. సంతోషి, క్లాస్ అయ్యాక మా ఇంటికి వెళ్దాం, మా అమ్మ నిన్ను పిలుచుకురమ్మంది చెప్పాడు అభి. ఆమె ముఖం విప్పారింది. ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్న దానిలా చూసింది. కళ్ళలో ఆనందం చిందులేసింది. కుముదవల్లి నాట్య ఫ్యూజన్తో ఒక నృత్యనాటిక తయారు చేసిందని గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. దాన్ని మొదట తను సంతోషి అభ్యసిస్తామని చెప్పి ఆమెని తనింటికి తీసుకెళ్ళడానికి అనుమతి తీసుకున్నాడు. అతడి బైక్ మీద ఇంటికి వెళ్ళారు. పూలతోటని చూసి చిన్నపిల్లలుగా మారిపోయింది. ఎంత బాగుందో అంటూ రకరకాల పూలని ఆనందంగా చూసింది. అతడు వారిస్తున్నా వినకుండా కొన్ని పూలు కోసింది. హాల్లోని సోఫాలో కుర్చీలు అన్నీ తీసేశారు. ఒక పక్క జంబుఖానా మాత్రం పరిచి ఉంది. మృదంగం వెంకటేశ్వర్తో పాటు వయలిన్, వీణ, వేణువు వాద్యకారులు, గాత్రం ఇచ్చే అమ్మాయి కూడా వచ్చి ఉన్నారు. సంతోషి ఇంట్లో అడుగు పెడుతూనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి పూలతో స్వామిని అలంకరించింది. అది చూసి మృతిపోయింది కుముదవల్లి. మా ఇంట్లో కృష్ణ విగ్రహం ఉందని నీకెలా తెలుసు? అభి అడిగాడు. నటరాజు విగ్రహమైనా లేకుండా ఎలా ఉంటుందనుకున్నాను. మా అమ్మకి కృష్ణ భక్తి ఎక్కువ, అందుకని మాకు ఆయనే కృష్ణుడు, ఆయనే నటరాజు. చూసే కళ్ళని బట్టి కాదు, మనస్సును బట్టి కనిపిస్తుంది. సంతోషి సమాధానం అందరినీ ఆకట్టుకుంది. అభినందిస్తూ చూశారు. అందరినీ కూర్చోబెట్టి తను రూపొందించిన నృత్య నాటిక గురించి వివరించింది కుముదవల్లి. కొరియోగ్రఫీతో పాటు స్క్రిప్ట్ని విస్తృతపరిచింది. ఏది ఎలా ప్రదర్శించాలి, ఏ రీతిలో అభినయించాలి, ఎక్కడ ఎలాంటి వాద్య సహకారం ఉండాలి వగైరాలన్నీ చక్కగా మధ్య మధ్య అభినయిస్తూ హావభావాలు ప్రదర్శిస్తూ ఉద్వేగంతో తెలియజెప్పింది. సంగీత సాహిత్య నృత్య సమ్మేళనంగా పాటలు, శ్లోకాలు, నాట్యాభినయాలతో రూపుదిద్దిన నృత్య నాటిక అందరినీ అలరించింది. వినూత్న దృశ్యానుభవాన్ని కలిగించింది. అద్భుత రసానుభూతికి లోనయ్యారు. అద్భుతం, ప్రయోగం చాలా బాగుంది, దీపనాట్యాన్ని చేర్చడం మరీ బాగుంది అంటూ అభినందించారు. ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారు. మా ఇద్దరి పాత్రలు బాగా వచ్చాయి. నిజం చెప్పాలంటే నాదే ప్రధాన పాత్ర, పవర్ఫుల్ పాత్ర. నన్నే దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్టుగా ఉంది. మీకు చాలా థ్యాంక్స్ ఆంటీ అంది సంతోషి. అది కరెక్టే, నా పాత్రకి రకరకాల షేడ్లు ఉన్నాయి. కాదంటే నేను లేకపోయినా ఇబ్బంది రాదు, నువ్వు లేకపోతే అసలు ఏమీ ఉండదు. సక్సెస్ అంతా నీ పాత్ర మీదే ఆధారపడి ఉంది, మెచ్చుకుంటూనే సన్నగా హెచ్చరించాడు అభి. నా విశ్వరూపం చూపిస్తాగా, ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వచ్చినప్పుడే మనలోని ప్రతిభ బయటపడుతుంది. ఇక నృత్య సాధన మొదలు పెట్టేద్దామా ఉత్సాహంగా అడిగింది సంతోషి. ఎల్లుండి దశమి శనివారం అప్పుడు మొదలు పెడదాం, ఈలోగా అందరి సూచనల్ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్కి మెడుగులు దిద్దుతాను అంది కుముదవల్లి. అలాగని తొందరపడద్దు, రిజిడ్గాను ఉండొద్దు. దీన్ని నిరంతరం అభివృద్ధిపరుస్తూనే ఉందాం. మా అనుకూలతలు, సంగీతపు జోరు, టెంపో, ప్రేక్షకుల ఆసక్తి దృష్టిలో పెట్టుకుని మార్పులు, చేర్పులు చేసుకుంటూ పోదాం. ఇది ఒక మాస్టర్ పీస్గా రూపొందాలి. నీ కళాతృష్ణకి, నాట్యారాధనకి, తపనకి గుర్తుగా ఎప్పటికీ నీ పేరు మీద నిలిచిపోవాలమ్మా. కొడుకు ఆకాంక్షకి కుముదవల్లి కళ్ళల్లో ఆనందం వరదలై పొంగింది. నాట్యధామంలోని మంటపం మీద కుముదవల్లి రూపొందించిన నృత్య నాటిక స్త్రీ శక్తి ఆహార్యంతో, రంగాలంకరణతో ప్రదర్శిస్తున్నారు. కృష్ణానందం గురువుగారితో పాటు మిగతా శిక్షకులు, విద్యార్థులు అంతా తిలకిస్తున్నారు. రాగోద్వేగభరిత అభినయం, హస్తపాద విన్యాసాలు, నాట్య చాతుర్యం ముప్పేటగా సాగుతోంది. క్రమంగా పుంజుకుని ఉద్వేగభరితంగా గుండెల్ని మెలితిప్పుతూ ముగిసింది. ఆసక్తికరంగా, అద్భుతంగా, ఊహించని మలుపులతో సాగిన ప్రదర్శనకి ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. సంతోషి అభినయం నభుతో నభవిష్యతి అన్నారొకరు. కొందరు చిన్న చిన్న లోపాలను ఎత్తిచూపి సవరించుకోమన్నారు. మరొకరు ఫలానా శ్లోకాన్ని ఫలానా చోట వినిపిస్తే మరింతగా రక్తి కడుతుందని సలహా ఇచ్చారు. అంతా గురువుగారి అభిప్రాయం కోసం ఎదురు చూస్తుంటే ఆయన మెల్లిగా మంటపం మీదకి వెళ్ళారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రదర్శన కన్నుల పండుగగా ఉంది. చూస్తున్నంతసేపు నన్ను నేను మర్చిపోయాను. కళ కళ కోసం కాదు, జనశ్రేయస్సు కోసం అని పరోక్షంగా చెప్పారు. ఇది విభిన్న నృత్య రీతుల అపూర్వ సంగమం. దీనికి కొత్త పేరు పెట్టాల్సి వస్తే కుముదిని అని పెడతాను. కుముదవల్లి కన్నుల నిండా ఆనంద బాష్పాలు. అభి, సంతోషి మరికొందరు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇందులోని కళాకారులందరికీ చక్కని పేరు వస్తుంది. మా అమ్మాయి అని కాదు, సంతోషి బాగా చేసింది. దీని ద్వారా కుముదవల్లి తనకి నాట్యకళ మీద గల అభిమానాన్ని, అనురాగాన్ని, అనురక్తిని, అనుబంధాన్ని, అంకిత భావనని చాటుకుంది. ఆమెకి అభినందనలు. ఇది ప్రయోగాత్మకమే కాదు, ప్రయోజనాత్మకం, ప్రబోధాత్మకం, ప్రమోదాత్మకం కూడా. దీని ద్వారా కుముదవల్లి తనకు గొప్ప గురువుగా నిరూపించుకుంటుంది. ఆనందోద్వేగంతో వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేసింది కుముదవల్లి. తానావారి సభల్లో ప్రదర్శించడానికి స్త్రీ శక్తి ఎన్నికైంది. నృత్య బృందపు ఆనందోత్సాహాలకు అవధులు జరిగిపోయాయి. నా ఆకాంక్ష నెరవేరబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది రాభి. ఇది నీ వల్లే సాధ్యమైంది. ఒక కళాకారుడిగా అమెరికాలో ప్రదర్శన ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఒక గురువుగా వినూత్న ప్రదర్శన ఇవ్వబోతున్నాను.
అభిరామ్తో అంది కుముదవల్లి వళ్ళంతా పులకించిపోతుంటే వెంటనే కూచిపూడిలోని గురు సత్యనారాయణ శర్మ గారికి ఫోన్ చేసి చెప్పింది. వారి ఆశీస్సులు అందుకుంది. ప్రయాణానికి ఇక నెల రోజులే వ్యవధి ఉందమ్మా. ఎల్లుండి నేను సంతోషి ఓపెన్ స్టేజ్ మీద ఒక ప్రదర్శన ఇవ్వబోతున్నాం. అదవుతూనే ఇంకేం పెట్టుకోం, పూర్తిగా మన డ్యాన్స్ ప్రాక్టీస్ మీదే దృష్టి పెడతాం. గురువుగారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని, తన కెరీర్ ఎక్కడికో దూసుకుపోతుందని సంతోషికి చెప్పారట. ఉబ్బి తబ్బిబోతోంది అన్నాడు అభి. ఇంకేమన్నారు, మీ జోడీ చూడముచ్చటగా ఉందని లేదా, నవ్వుతూ చూసింది కుముదవల్లి. అతడు ఎలాంటి భావం ప్రదర్శించకుండా వెళ్ళిపోయాడు. తనా వారి వేదికే మీకు కళ్యాణ వేదిక అవుతుంది చూడు అనుకుందామే. సంతోషి అభిరామ్ ఓపెన్ స్టేజ్ మీద నర్తిస్తున్నారు. ప్రేక్షకులు ఉరుతలూగిపోతున్నారు. అది చూసి మరింతగా రెచ్చిపోయారు. ఇంతలో సడన్గా సంతోషి కుడికాలు స్టేజ్లోకి దిగబడిపోయింది. కెవ్వుమని అరిచి కూలబడిపోయింది. ఆసుపత్రి బెడ్ మీద పడుకునింది సంతోషి. ఆమె బుగ్గల మీద కన్నీటి చారికలు ఎండిపోయాయి. కుడికాలి మడమ దగ్గర బ్యాండేజీ వేసి ఉంది. బాధతో కమిలిన ముఖంతో వచ్చి కూర్చున్నాడు అభిరామ్. డాక్టర్స్తో అన్ని డిస్కస్ చేశావా, ఏమన్నాడు ఆత్రంగా అడిగింది. టైం పడుతుందిట, వారం రోజులా, ఎక్కువే, దగ్గర నెల రోజులు. మనం అమెరికా వెళ్ళాలిగా, ఆందోళన పడింది, గంభీరంగా మారన్నాడు. ఆ తర్వాత ఇంకో 2-3 నెలలు రెస్ట్ తీసుకోవాలట. జాయింట్ దగ్గర పూర్తిగా హీల్ అయితే తప్ప డ్యాన్స్ చేయకూడదట. నో, నేను డ్యాన్స్ చేస్తాను, ఆ అవకాశాన్ని నేను వదులుకోను అభి, డాక్టర్కి చెప్పు. స్పీడ్ రికవరీకి ఖరీదైన మందులు వాడమను. వెళ్ళి చెప్పు అభి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డ్యాన్స్ చేస్తాను బావురు మంది. వేదనగా చూశాడు. అతడికి అంతా అయోమయంగా ఉంది. టేకాఫ్ సమయంలో విమానం ఢీకొట్టినట్టుగా ఉంది. అతడు ఇంటికి రాగానే సంతోషికి ఇలా ఉందిరా, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారట, గుమ్మంలోనే అడిగింది కుముదవల్లి. దుఃఖం మేఘం అతడి కళ్ళల్లోకి జారి చుక్క చుక్కగా రాలసాగింది. ఏమైందిరా, ఆందోళన పడింది. సోఫాలో కూలబడ్డాడు. సర్వం కోల్పోయిన వాడిలా ఉన్న అభిని చూసి కంగారు పడింది. ఏమైందంటే చెప్పమేరా, సంతోషి రాలేదు. నడినెత్తిన పిడుగుపడ్డట్టు దిమ్మెరబోయింది. దిగ్భ్రాంతిగా చూసింది. బాణం దెబ్బతిన్న పక్షి పిల్లలా విలవిల్లాడింది. కుప్పకూలిపోయింది. మరుక్షణం స్పృహ తప్పింది. ముఖం మీద నీళ్లు చల్లి ఉపచారాలు చేశాక స్పృహ వచ్చింది. కానీ దుఃఖోద్ధృతిలో ఊగిపోతోంది. నా ఆశలు అడియాసలైపోయాయి. నా దురదృష్టమే నిన్ను కాటేసిందిరా. నువ్వు అమెరికాలో ప్రదర్శనిస్తావు, చుక్కలు చూస్తావని కలలు కన్నాను. అన్నీ కలలైపోయాయి. ఇంకెప్పటికీ తీరే అవకాశం లేకుండా కాలి బూడిదలయ్యాయిరా. సర్వనాశనమైపోయినట్టు తల బాదుకుంటూ తల్లి ఏడుస్తుంటే చూస్తూ ఉండలేకపోయాడు అభిరామ్. ఇది ఎదురుదెబ్బ కాదు, చావు దెబ్బ అనుకుంటూ తల్లడిల్లిపోసాగాడు. ఒక రాత్రి వేళ కుముదవల్లికి మెళుకు వచ్చింది. కలలో కాదు, ఇళ్లలోనే వినిపిస్తోంది గజ్జెల సవ్వడి. గబగబా లేచి తడబడుతూనే అభి గది వద్దకు వెళ్ళింది. అభి నర్తిస్తున్నాడు ఆడవేషంలో. దిగ్భ్రమగా చూసింది, పిచ్చిగా చూసింది. ఊరచూపులు చూస్తూ వయ్యారాలు పోతూ హోయలొలిగిస్తూ నడుస్తూ ముఖంలో ప్రేమభావన పలిగిస్తూ నిలువు తద్దంలో చూసుకుంటూ సాధన చేస్తున్నాడు. తన నేత్రాలని విశ్వసించలేక కళ్ళు నిలుపుకుని మరీ చూసింది. నిజమే, కళ్ళో నడుస్తున్నట్లుగా లోపలికి వెళ్ళింది. ఆమెను చూసి వెడలి వచ్చెనోయమ్మ జక్కుల కాంతాలలామ అని పాడుతూ అభినయించాడు. ఇలా చేశానమ్మా, శక్తిహీనమైనట్టు మనసు మీద చితికిలబడింది. ఇదేంట్రా, సంతోషి పాత్ర ప్రాక్టీస్ చేస్తున్నాను, నువ్వు ఆడవేషం వేస్తావా, తప్పే ఉందమ్మా. కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ ఇప్పుడు స్త్రీల రంగం అయింది. కానీ ఒకప్పుడు పురుషులే స్త్రీ పాత్రల్ని ధరించేవారు, మెప్పించేవారు. నిన్న మొన్నటిదాకా వేదాంతం సత్యనారాయణ శర్మ గారు భామని సత్యభామని వయ్యారి సత్యభామని అని అడుగులేస్తుంటే పురుష పుంగవులే కాదు స్త్రీలు కూడా ముగ్ధులయ్యేవారట కదా. కేవలం సత్యభామగానే కాదు, ఉషాకన్య విశ్వమోహిని పాత్రలోనూ ఒదిగిన తీరు, ఒప్పించిన తీరు, ఒలికించిన సోయగాలు, చూపిన లావణ్యం, ప్రదర్శించిన హావభావాలు అద్భుతమని ఇప్పటికీ చెబుతుంటారు. అవునరా, నువ్వు విన్నది నిజమే, ఆయనకి ఆయనే సాటి. భామాకలాపంలో నాయిక పడే వేదన, ఏకాగ్రచిత్తయి ఆరాధించిన మధుర భావన, భగవంతుని ప్రసన్నం చేసుకున్న తీరు అనన్య సాధ్యం. అంతేకాదురా అభి, సత్యభామ పాత్రకు అలంకరణలో ఆహార్యాభినయ ఆభరణాల్లో ఎన్ని వింతపోకడులు పోయేవారని. విరికుచ్చులు, విరిదండలో నేవళము, చిల్కతాళి, కేతకి, రాగిడి, చంద్రవంక, తమలపాకు, తిత్తూరు పువ్వు, మొగలిరేకు, సూర్యచంద్రులు, పాపిడి బొట్టు, పాపిడి బిందీనీలు, రత్నాల జడ, పచ్చల పతకం, వడ్డాణం, బులాకి, ముక్కుపుడక, ముంగర ఉండేవి తెలుసా. ఆయన్ని అనుసరించగలిగాను గనకే సత్యభామ పాత్ర నాకెంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఆ రోజుల్ని జ్ఞప్తి చేసుకుని చిన్నగా నవ్వుతూ చెప్పింది కుముదవల్లి. నేను స్త్రీవేషం వేసి సంతోషికి దక్కాల్సిన కీర్తి ప్రతిష్టలు కొట్టేస్తానమ్మా, కొంటెగా నవ్వాడు.
అదిలా సాధ్యంరా? 25 రోజులు కూడా లేవు, 600 గంటలు ఉన్నాయమ్మా. అవి చాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి. విస్మితయే చూసింది. జీవితానికి ఒక అర్థం ఉండాలి, వికాసం ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి. అప్పుడు విత్తనాలు చల్లితే మహారణ్యాలు తయారవుతాయి, శిలయీళ్లను కదిలిస్తే మహానదులు అవుతాయి. ప్రపంచంలోని అందరు కొడుకులకు కూతురులకు తల్లి ప్రేమే తెలుస్తుంది. నాకు నీ హృదయ స్పందన తెలుసమ్మా. అభీ అభీ, కొడుకులు వాటేసుకుని బావురు మంది. వద్దమ్మా, కన్నీళ్ళొద్దు. కన్నీళ్లు పెట్టవలసిన అవసరం ఇక రాదు, రానివ్వను. నేను తొలిసారిగా కర్రెప్పలు విప్పినప్పుడు కనిపించిన రూపం నీదేనమ్మా. నా పెదాలు పలికిన మొదటి మాట అమ్మ. నాకు జీవం జీవితం ఇచ్చిన దైవానివి నువ్వేనమ్మా. అమ్మంటే ఎప్పటికీ తరగని అక్షయ ప్రేమ, అమృత పాత్ర. అభీ అభీ, నువ్వు నా కొడుకుగా పుట్టడం నా జన్మ జన్మల పుణ్యఫలంరా. ఇక విషయంలోకి వద్దా. నేనంటే సంతోషి ధరించాల్సిన పాత్ర ఎలాగలా చేయగలను, కానీ నా స్థానంలోకి ఇప్పుడు ఇంకొకరిని తెచ్చి శిక్షణ ఇవ్వలేం. అంచేత స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేయమ్మా. అదయ్యాక వాద్యకారుల్ని అందరినీ పిలిచి రికార్డ్ చేద్దాం. వాళ్ళందరినీ అమెరికా తీసుకెళ్ళడం ఎలాగూ కుదరదుగా. గురువుగారు ఏమంటారో ఒకసారి కనుక్కోకూడదు? కనుక్కుంటాను. ఆయన ఏమన్నా సరే నేను వినను. మనం అమెరికాలో ప్రదర్శన ఇస్తున్నాం, కూచిపూడి జెండా నీ చేతుల మీదుగా మళ్ళీ ఎగరవేస్తున్నాం అంతే, దృఢ నిశ్చయంతో చెప్పాడు అభిరామ్. నేనంటే నీ గుండెల్లో అంత ఆత్రత, ఇంత ఆత్మీయత, ఇంత తడి, ఎంత తపన, ఎంత స్పందన, ఎంత మమకారం. అందామనుకుంది కుముదవల్లి, కానీ నోట్లోంచి ఒక్క మాట ఊడిపడలేదు. తల్లి మాట తోసిపుచ్చలేక ఆమె తృప్తి మేరకు కృష్ణానందం గురువుగారిని కలిసి విషయం చెప్పాడు అభిరామ్. వద్దు, అలాంటి సాహసం చేయొద్దు. ఒక్కసారి స్త్రీ పాత్ర ధరించి ప్రదర్శన ఇవ్వలేదు. ఏకాఏకి అమెరికాలో ప్రముఖుల మధ్య ఇవ్వదలచడం దుస్సాహసం. మన రాష్ట్రం నుండే కాదు, పొరుగు రాష్ట్రాల నుండి నాట్య కళా ప్రముఖులెందరూ ఆ సభల్లో పాల్గొంటున్న సంగతి మర్చిపోకు. అందరి ముందు అభాస్పాలవుతాం. ఈ అవకాశం చేజారినందున అంతా అయిపోయినట్టు కాదు. ప్రతిభ ఉన్నప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వస్తూనే ఉంటాయి అన్నారు ఆయన. క్షమించండి గురుజీ, యుద్ధంలో పాల్గొనకుండానే ఓటమిని అంగీకరించలేను అని చెప్పి వచ్చేశాడు. సంతోషి కూడా అదే మాట చెప్పింది. అది నాకే క్లిష్టమైన పాత్ర, నువ్వు దాన్ని ధరించి మెప్పించలేవు. అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోకు. నీకెంతో భవిష్యత్తు ఉంది, కొంచెం ఆగు. మనిద్దరం కలిసి ప్రభంజనం సృష్టిద్దాం. తప్పకుండా చేద్దాం. అలాగని దానికోసం ఈ అవకాశాన్ని బలిపెట్టలేను. అది నాకన్నా మా అమ్మకి ఎంతో అవసరం, ముఖ్యం. అమ్మకి భవిష్యత్తు లేదు, నీకు ఉన్నదే భవిష్యత్తు. ఆలోచించుకో, రెండో ఆలోచన రాదు. కన్నబిడ్డని ప్రేమించటం, శ్వాసించటం, ఈ రెంటిల్లో ఒకటి కోరుకోమంటే చివరి శ్వాసని బిడ్డని ముద్దు పెట్టుకోవడానికి ఉపయోగిస్తుందమ్మ. అది ఆమె గ్రేట్నెస్. వారిద్దరూ వెలిబుచ్చిన అభిప్రాయాలని తల్లికి చెప్పాడు. నాకు భయంగానే ఉందిరా, నా గురించి నువ్వు చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు. నీ కెరీర్నే పణంగా పెడుతున్నావు. గుండెల్లో భయం ప్రకంపనాలు సృష్టిస్తోంటే అంది. ఇది రిస్క్ కాదు, ఛాలెంజ్, ధీమాగా చెప్పాడు అభిరామ్. కుముదవల్లి ఆధ్వర్యంలో అభిరామ్ తదితరుల బృందం తానా సభలకు అమెరికా వెళ్తోందని, ఆమె రూపొందించిన డ్యాన్స్ బ్యాలెని ఆ సభల్లోనూ మరికొన్ని ప్రముఖ నగరాల్లోనూ ప్రదర్శిస్తారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. కొన్నింట్లో ఆమె ఫోటో వేసి ఇంటర్వ్యూ విశేషాలు ప్రచురించారు. ఇది నా తపఫలం అని ఆమె చెప్పినట్టు పేర్కొన్నాయి. ఆ వార్తా విశేషాన్ని చెన్నకేశవులు దృష్టికి తీసుకెళ్లాడు వాలేశ్వరరావు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అది చూసి అసూయతో మండారు, లోపల కుళ్ళిపోయారు. ఆయన తాజా ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ఆయన పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అన్నిటా కొత్త పార్టీ, కొత్త నేతల హవా కొనసాగుతోంది. గల్లీ గల్లీలోనూ కొత్త లీడర్లు పుట్టుకొచ్చారు. కొడుకు చలపతిని తన రాజకీయ వారసుని చేయాలన్న ఆయన కళ మొగ్గగానే నేలరాలిపోయింది. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన దుర్గతి పట్టింది. అనామకుడిగా మారిపోవాల్సిన దుస్థితి వచ్చింది. మళ్ళీ తనకి ప్రాభవం రావడం అన్నది వట్టి మాట. ఇవి చాలవన్నట్లు ఆరోగ్యము దిగజారింది. పులి మీద పుట్రలా ఈ వార్త. అర్థబలం, అంగబలం, అధికార బలం అన్నీ ఉండి కూడా తను చలపతిని ఒక రేంజ్కి తీసుకెళ్లలేకపోయాడు. మాజీ మంత్రి కొడుకుగా తప్ప అటు జనంలోనూ ఇటు పార్టీలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. మొండిగా బెదిరించి పనులు చేయించుకోవడం తప్ప వ్యాపార విజ్ఞత పట్టుబడలేదు. తన తదనంతరం నెగ్గుకు రావాల్సిన సమర్థత అతడికి లేదు. అదే సమయంలో ఒంటరి ఆడది తన చిరకాల వాంఛ. తన ప్రతిన రెండూ నెరవేర్చుకోబోతుంది. కొడుకుని గొప్ప నాట్య కళాకారుడిగా ప్రపంచపటం మీద నిలపబోతోంది. పడగ మీద చావు దెబ్బ తగిలిన తాచులా కొట్టుకున్నాడు చెన్నకేశవులు. చూస్తూ కూర్చుంటే రేపు వాళ్ళు పత్రికలకి టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తారు. మీ గురించి అవాక్కులు చవాక్కులు పేలుతారు. వాళ్ళని ఊరు దాటనివ్వకూడదు. అగ్నికి ఆజ్యం పోశాడు చలపతి. అది పాయింటే. మీ తండ్రి ఎవరని మీడియా వాళ్ళు అడగకపోరు, వీళ్ళేదో కూయకపోరు. ఇన్నేళ్ళు దిగమింగుతూ వచ్చిన అవమానాల్ని ఒక్కసారిగా కక్కేస్తారు.
మిమ్మల్ని దోషిగా ద్రోహిగా చిత్రిస్తారు. ఆ తర్వాత జనం మిమ్మల్ని అభిరామ్కి అన్యాయం చేసిన తండ్రిగానే గుర్తించుకుంటారు. పొగవేశాడు వాలీశ్వరరావు. అభి అలా తన కళ్ళ ముందే ఎదిగిపోవటం అతడికి భరించరానిదిగా ఉంది. వాళ్ళు అమెరికా వెళ్లకుండా చేస్తే చాలు, అంతే కదా, చక్రం తిప్పుదాం చెన్నకేశవులు అన్నాడు. ఇటువంటప్పుడు సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. మీరెళ్ళి నాలుగు కన్నీళ్లు కార్చి కళ్ళబొల్లి కబుర్లు చెబితే చాలు, అమెరికాకి డ్యాన్స్కి ఓ నమస్కారం పెట్టేస్తారు అన్నాడు వాలీశ్వరరావు. వద్దొద్దు, ఈ వయసులో మీకంత కర్మేంటి, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా నేను ప్లాన్ చేస్తాను, చూడండి వాళ్ళని చంపక్కర్లేదు, డ్యాన్స్కి పని రాకుండా చేస్తే చంపినట్టే. ముందుకొచ్చి మీసం తిప్పుతున్న వాడు చలపతి. కుముదవల్లి అభిరామ్ క్యాబ్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. కార్ రింగ్ రోడ్ ఎక్కింది. రెండు కార్లు వారి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. అది యాదృచ్ఛికం కాదనుకుని అలర్ట్ అయ్యారు. వారి అనుమానాలు నిజమయ్యాయి. అవి వారి కార్ని చేస్ చేస్తూ డాష్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళు చంపాలని చూస్తున్నారు. డ్రైవర్ బెంబేలు పడ్డాడు. నీకేం భయం లేదు, జాగ్రత్తగా పోని, వేగం తగ్గించొద్దు, ఏదో వాహనానికి ముందు ఉండేట్లు చూసుకో అన్నాడు అభి. రెండు వైపుల నుంచి దూసుకొస్తున్న కాళ్ళనే గమనిస్తూ, వాళ్ళు ఎవరై ఉంటారా, మన మీద చంపాలన్నంత కసి కోపం ఎరుకుంటుంది, ఆందోళనతో అడిగింది కుముదవల్లి. అభి మాట్లాడలేదు. వాళ్ళ నుండి ఎలాగోలా తప్పించుకోగలిగితే చాలని ఉగ్గబట్టి కూర్చున్నాడు. వారికి చిక్కకుండా డ్రైవర్ చాకచక్యంగా డ్రైవ్ చేస్తున్నాడు. అయినా ఐదారు సార్లు వెనకనో పక్కలనో గుద్దారు. ఎక్కువగా మిగతా వాహనాలని కవర్గా ఉపయోగించుకుని దాడి నుండి తప్పించుకున్నారు. పర్వాలేదనుకుని హాయిగా గాలి పీల్చుకుంటుంటే మధ్యలో ఆగి ఉన్న మరో రెండు కార్లు వేటకు ఒక్కల్లా వెంటబడ్డాయి. తప్పించుకోలే, మన పని హతం, ఏడుపు స్వరంతో అన్నాడు డ్రైవర్. భయపడకు, ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్తే రింగ్ రోడ్ దిగిపోతాం, ఆ తర్వాత మనల్ని ఏమీ చేయలేరు, ధైర్యం ఇచ్చాడు అభి. కారు రింగ్ రోడ్ వదిలి లెఫ్ట్ డ్రైవ్ తీసుకుంది. టోల్గేట్ దగ్గర డబ్బు చెల్లిస్తూ వెనక్కి చూశారు. ఆ కార్లు చాలా వెనక్గా ఆగి ఉన్నాయి. ఇంకా దొరకం సార్, ఉత్సాహంగా అన్నాడు డ్రైవర్. కారు శంషాబాద్ రోడ్కి వెళ్తుంటే రోడ్డు కవతల ఆగి ఉన్న కారులోని చలపతి చూశాడు. కోపోద్రిక్తుడయ్యాడు. తప్పించుకున్నారా అని అరిచి కారుని వేగంగా దూకించి సర్రున రైట్కి కోశాడు. సడన్గా తిప్పేసరికి ఆ ఊపికి కారు బోల్తా పడింది. ఇంతలో ఓ ట్రక్ దాన్ని గుద్ది 4 లాంగ్ దూరం తోసుకెళ్ళి ఆగింది. భయంకర శబ్దాలు విని అభి కారులోని ముగ్గురి గుండెలు గుబిళ్ళు అన్నాయి. కార్ అద్దంలోంచి జరిగింది చూసి చచ్చారు, లేకపోతే మనల్ని చంపేద్దురు అన్నాడు డ్రైవర్. అభి మాట్లాడలేదు. కృష్ణ భగవానుడికి కృతజ్ఞతలు చెప్పింది కుముదవల్లి. తీవ్రంగా గాయపడిన చలపతిని అతడి అనుచరుల్ని ఆసుపత్రిలో చేర్చారు. అతడి రెండు కాళ్ళు విరిగిపోయాయి. అదే కారులో ఉన్న వాలేశ్వరరావు వెన్నుముఖ విరిగింది. ఆ ఘోర వార్త వింటూనే కెవ్వుమని అరిచి కుప్పకూలిపోయాడు చెన్నకేశవులు. అతడిలోని చిలక ఎగిరిపోయింది. అదే సమయంలో అభి తదితరులు ఎక్కిన విమానం గాల్లోకి ఎగిరింది. చికాగో విమానాశ్రయంలో విమానం దిగి చుట్టూ అబ్బురంగా చూసింది కుముదవల్లి. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన, మరో గ్రామంలో పెరిగిన తను ఇక్కడికి రాగలడానికి ఏకైక కారణం నాట్యకళ. ఇంకొన్ని గంటల్లో తనకి గుర్తింపు గౌరవం ఇచ్చేది నాట్యకళే. ఈ ఊళ్ళో జరిగిన సర్వమత సమ్మేళనానికే కదా వివేకానందుడు వచ్చి సోదర సోదరిమణులారా అని సంబోధించి ప్రపంచాన్ని అబ్బురపరిచింది. అవునమ్మా, ఇక్కడే గబుక్కున వంగి నేలకు అభివాదం చేసింది. విదేశీయులు వింతగా చూసినా పట్టించుకోలేదు. ఒళ్ళు పులకరిస్తోందిరా అభి, చిన్నప్పుడు చదివినప్పుడే థ్రిల్ అయ్యాను, ఇప్పుడు అదే ప్రదేశంలో తిరుగుతూ ఆ మహానుభావుని తలుచుకుంటుంటే ఎంత గొప్ప అనుభూతికి లోనవుతున్నానో చెప్పలేను. ఇదంతా నీ వల్లే సాధ్యపడిందిరా, ఆప్యాయంగా అతడి భుజం తడుతూ అంది. తానావారి ప్రతినిధులొచ్చి వీరిని వీరి బృంద సభ్యుల్ని రిసీవ్ చేసుకున్నారు. కొందరికి కొన్ని ఇళ్లలో ఆతిథ్యం ఏర్పాటు చేశామని చెప్పారు. ముదవల్లిని అభిని డాక్టర్ అరవింద్ ఇంటికి తీసుకెళ్లారు. తలుపు తీసిన ఆర్నవిని చూసి వీళ్ళని చూసి ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వీరే మీ గెస్ట్, హైదరాబాద్ నుంచి వచ్చారు, అరవింద్ చెప్పే ఉంటారు. చెప్పారు, వెల్కమ్. లోపలికి వెళుతూ ఎలా ఉన్నావు అర్ణవి అడిగింది ముదవల్లి. బాగున్నాను. హాయ్ అభి, ఎలా ఉన్నావు? మొత్తానికి సాధించావు. మీ మమ్మీ కళ నిజం చేయబోతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నీలాంటి కొడుకున్న ప్రతి తల్లి భాగ్యవంతురాలే అంది ఆర్నవి. నువ్వు ఎలా ఉన్నావు? నీ హబీ హాస్పిటల్కి వెళ్ళారా? యా, ముందు ఫ్రెష్ అవ్వండి, తిరిగ్గా మాట్లాడుకుందాం. స్నానాలు అయిన తర్వాత కాఫీ తాగుతుండగా అంది ఆర్నవి. మీరే మా ఫస్ట్ గెస్ట్, చాలా హ్యాపీగా ఉంది. అదేమిటి, మీ అమ్మ నాన్న కూతురి కాపురం చూడడానికి రాలేదా? తిరిగి ఉండట్లేదుట. ఎంత ఇదైతే మాత్రం అని కుముదవల్లి ఏదో అనబోతుంటే అభి కల్పించుకున్నాడు. మీ డ్యూప్లెక్స్ హౌస్ బాగుంది, ఇంట్లో అన్నీ చక్కగా సర్దావు, ఇంటి చుట్టూ ఉన్న లాన్ ఇంకా బాగుంది, ఎన్నో రకాల పూల మొక్కలు పెంచుకోవచ్చు. కమ్యూనిటీ వారి రెస్ట్రిక్షన్స్కి లోబడి పెంచుకోవాలి. లాన్లో గడ్డి కూడా 10 అంగుళాలు మించి పెరగనివ్వకూడదు. అదే మంచిది, అంతా ఒకే పద్ధతిలో అందంగా ఉంచుతారు. ఇక్కడి లైఫ్ ఎలా ఉంది? చల్తా హే అరవింద్ 3 మెడికల్ సెంటర్స్లో కన్సల్టెంట్ డాక్టర్గా, విడిగా క్లినిక్ ఉంది. మార్నింగ్ టు నైట్ బిజీ.
నువ్వు సంతోషంగా ఉన్నావు, అది చాలు అంది కుమదవల్లి. కాసేపు నడుము వాళ్ళిద్దరు కాని రండి అంటూ పైనన్న గదిలోకి తీసుకెళ్ళింది. పడుకుని లేచేసరికి రాత్రి 9:30 అయింది. అంతక్రితమే అరవింద్ వచ్చాడు. వాళ్ళని పరిచయం చేసింది ఆండవి. బీటెక్ చదివి క్లాసికల్ డాన్స్లోకి వచ్చారా, ఇదేం పిచ్చితనం అన్నాడు ముఖం వికారంగా పెట్టుకుని. నాకు ఈ రంగం ఇష్టం, వృత్తి ప్రవృత్తి రెండూ ఒకటే, ఇందులో సంపాదించేది చిల్లర నాణాలే. ఐపిటియు అతడి ఇంకేం మాట్లాడేస్తాడోనని భయపడి వాళ్ళని భోజనానికి లేవదీసింది అర్ణవి. మీరు రండి అభి ఆహ్వానించాడు. ఆల్రెడీ చేసేసాను, ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ అన్నాడు. భోజనం చేసి వచ్చి కూర్చున్నారు. ఇష్టంగానే ల్యాప్టాప్ పక్కన పెట్టాడు. ఈ డ్యాన్సులు మ్యూజిక్లు టైం వేస్ట్ పనులు, చదువుకున్న వాళ్ళు కూడా వీటిల్లోకి ఎందుకు వచ్చి పడతారో, ఎంత ఆలోచించినా నాకు అర్థం కాదు అన్నాడు అరవింద్. నాట్యం సంగీతం నేర్చుకోవడం వల్ల క్రమశిక్షణ వస్తుంది, ఏకాగ్రత గ్రహణ శక్తి పెరుగుతాయి, మనస్సు ఆనంద పరవశమవుతోంది అంది కుముదవల్లి. అరవింద్కి ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతం వినడానికి కూడా ఓపిక ఉండదు. ఏమొస్తుందంటారు, చిన్నగా నవ్వింది అర్ణవి. అదేంటబ్బాయి, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిహి అన్నారు. శిశువులు పశువులు పాములు సైతం సంగీతాన్ని ఇష్టపడతారు, ఆస్వాదిస్తారు. నేను శిశువుని కాదు పశువుని కాదు మేధావిని నవ్వాడు. నివ్వెరబోయారు మిగతా ముగ్గురు. క్లాస్ పీకడానికే నిశ్చయించుకున్నాడు అభిరామ్. మీకు కళల గురించి కళల పరమార్థం గురించి తెలిసినట్లు లేదు. సంగీతం సాహిత్యం నాట్యం చిత్రకళ ఇవి లలిత కళలు, మనుషుల్ని అలరిస్తాయి, ఆనందింపజేస్తాయి, రసానుభూతి కలిగిస్తాయి, ఆలోచింపజేస్తాయి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి తోడ్పడతాయి, మనిషి ఉన్నతుడిగా ఉత్తముడిగా మారటానికి సహకరిస్తాయి, ఆనందానికి ఆత్మసంతృప్తికి జీవితానికి జీవనానికి అసలు సిసలు అర్థం పరమార్థం తెలియజెబుతాయి. అందుకనే లలిత కళలు ఆత్మను సైతం శుద్ధి చేసి ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా ఉంచుతాయన్నాడు పికాసో. అంతా ట్రాష్, తిని కూర్చునే వాళ్ళకి కానీ నాలాంటి వారికి కాదు. యూనో నా టైం చాలా విలువైంది, ఒక్కో గంట $1,000 కన్నా ఎక్కువే. రేపటి తానా సభలకి వస్తున్నారుగా, మా డ్యాన్స్ చూశాక దాని ఎఫెక్ట్ నుంచి మాట్లాడదురు కానీ. నేను రాను, ఐఎమ్ వెరీ బిజీ, మిమ్మల్ని అన్నవి తీసుకెళ్తుందిలే. మీకు రిలాక్సేషన్ అక్కర్లేదా, నలుగురిని కలవటం సరదాగా ఒక ఈవెంట్కి మన వాళ్లతో గడపడం ఇష్టం ఉండదా, అవి నాకు సరిపడవు, టైం వేస్ట్, దానివల్ల నష్టం తప్ప లాభం నిల్. బై, గుడ్ నైట్. ల్యాప్టాప్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు అరవింద్. తల తిప్పి బయటికి చూడసాగింది అన్నవి. రెండు కన్నీటి బొట్లు తెగిన ముత్యాల దండలో జారిపడినట్లు ఆమె కళ్ళ నుంచి జారిపడ్డాయి. మరి నోరు తెరవలేకపోయారు తల్లి కొడుకులు. తానా మహాసభల ప్రదేశానికి వెళ్లారంతా. ఉత్తర అమెరికాలోని వివిధ ప్రదేశాల నుంచి ఎందరో తెలుగువారు వచ్చారు. పండుగ వాతావరణం నెలకొంది. ఆహ్వాన సంఘం వారు ముందుకొచ్చి వీరిని అందరికీ పరిచయం చేశారు. పరస్పర కుశల ప్రశ్నలు అనుభవ షేరింగ్లు అయ్యాక గ్రీన్ రూమ్లోకి వెళ్లారు కుముదవల్లి అభిరామ్ వారి బృంద సభ్యులు. సభ మొదలైంది. ఉపన్యాసాలు అయ్యాక వివిధ రంగాల్లోని ప్రముఖుల్ని ఘనంగా సన్మానించారు. పిమ్మట సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సినిమా హాస్య నటులు ఒక స్కిట్ ప్రదర్శించాక స్టేజీ మీదకు వచ్చింది కుముదవల్లి. సభకు నమస్కారం, నా పేరు కుముదవల్లి. 20 క్రితం వరకు కూచిపూడి నృత్య కళాకారుడు సత్యనారాయణ శర్మ గారి శిష్యురాల్ని. అప్పట్లోనే ఇక్కడ ప్రదర్శించే అవకాశం వచ్చినా దురదృష్టవశాత్తు రాలేకపోయాను. ఇన్నేళ్లకు మీ ముందుకు రాగలిగినందుకు పరమానందంగా ఉంది. మధ్యలో కొన్నేళ్లు అజ్ఞాతంలో ఉండిపోయి ఈ మధ్య నా బిడ్డ అభిరామ్ వల్ల శాపముక్తం కాగా మళ్ళీ ఫామ్లోకి వచ్చాను. ఇప్పుడు మేము ప్రదర్శించబోయే నృత్య నాటిక పేరు స్త్రీ శక్తి. ఇందులో కూచిపూడి ఉంది, భరతనాట్యం ఉంది, ఆదివాసీల నాట్యం ఉంది. వీటన్నిటి ఫ్యూజన్తో అంటే చక్కగా సమ్మేళనపరిచి నూతన నృత్యం ఆవిష్కరించడానికి ప్రయత్నించాం. దానికి అనుగుణంగా సంగీతాన్ని సమకూర్చాం. దీనికి రూపకల్పన చేసింది, నృత్య రీతుల్ని సంగీతాన్ని సమకూర్చింది నేనే. ఈ ప్రయోగం మిమ్మల్ని అలరిస్తుందని, మీ ఆమోదం పొందుతుందని, మీరు నా బిడ్డను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తప్పట్లు కొట్టారు, తెరలేచింది. ప్రీ రికార్డెడ్ సంగీతాన్ని ఆన్ చేసి వింగ్లో కూర్చుని తిలకించసాగింది కుముదవల్లి. చెట్లు కొండలు జలపాతాలు వెన్నెల ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. పద్మంలోంచి బయటకు వచ్చాడు అభిరామ్. గిరిజన స్త్రీ వేషంలో ఉన్నాడు. చెబితే తప్ప తెలుసుకోలేని విధంగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. ఆమె ప్రకృతిని చూసింది, కోయిల కూతలు విన్నది, మైమరచిపోయింది, నెమలిలా నర్తించింది, పక్షిలా ఎగిరింది, ఆనందహేళిలో ఊగింది. ఇంతలో డ్రమ్స్ శబ్దాలు వినిపించాయి. బెదిరిపోయి పారిపోబోతూ భయం భయంగా చూసింది. నలుగురు నల్లని మగాళ్ళు వచ్చారు, రాక్షసుల్లా ఉన్నారు. ముఖాలు రంగుల చారలతో వికృతంగా ఉన్నాయి. బల్లాలు చూపి భయపడుతూ ఆమె చుట్టూ తిరిగారు, వికటాట్టహాసం చేశారు. ఆమె భయ విహ్వల అయింది, బతిమాలింది, వినలేదు. ఆమె ఆర్తనాదాలు పట్టించుకోకుండా నలుగురు కలిసి ఆమెను ఎత్తుకెళ్ళిపోయారు. రెండో దృశ్యం, అభి ఆహార్యం మారింది. మధ్యతరగతి స్త్రీలా ఉన్నాడు, ఆధునికంగా ఉన్నాడు. ఆమె ఇత్తడి పళ్ళెం చుట్టూ నర్తిస్తూ తిరిగింది.
పిమ్మట పళ్ళే మంచుల మీద నిలబడి నాట్యం చేసింది. తప్పట్ల వాన కురిసింది. ఆమె మైమరచిపోయింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. ఆమెను చూసి ఆగ్రహంతో చిందులు దొక్కాడు. కొరడా ఝళిపించాడు. ఆమె పరుగులు పెట్టింది, వణికింది, ఏడ్చింది. శృంగార నాట్యం చేయమన్నాడు, చేసింది, వినోదించాడు. పిమ్మట ఆమె చేతుల్ని నిర్దాక్షిణ్యంగా నరికాడు. కాళ్లకు సంకెళ్ళు వేశాడు. ఇంట్లో బంధించి మీసం మెలిపెడుతూ వెళ్ళిపోయాడా మగాడు. మధ్య మధ్యలో పాటలు శ్లోకాలు సమయోచితంగా ఉపయోగించబడ్డాయి. మూడో దృశ్యం. అభి స్త్రీవేషపు ఆహార్యంలో మార్పు చేసుకున్నాడు. ప్రౌఢ స్త్రీలా ఉన్నాడు. ఆమె వయ్యారంగా స్టేజ్ మీదకి వచ్చింది. చుట్టూ ఉన్న చీకట్ల వంక కోపంగా చూసింది. చిన్నగా నర్తిస్తూ లోపలికి వెళ్ళి వచ్చింది. ఆమె రెండు చేతుల్లో తల మీద వెలుగుతున్న దీపాలున్నాయి. అవి పడిపోకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ నర్తించింది. చీకట్లు పారిపోయాయి. ఇంతలో ఆడబిడ్డ ఏడుపు వినిపించింది. చెంగున వెళ్ళింది. బిడ్డకు పాలిస్తూ జయోచ్యుతానంద జోజో ముకుంద అని జోలపాట పాడుతూ మురిసిపోయింది. హఠాత్తుగా నలుగురు దుండగులొచ్చి పడ్డారు. క్రూర మృగాల వేషాల్లో ఉన్నారు. భీకరంగా నర్తించారు, భయపెట్టారు, పగలబడి నవ్వారు. ఆమె బిడ్డని గుండెలకి హత్తుకుంది. పాపని లాక్కున్నారు. ఓ ఇద్దరు బిడ్డను కసిగా కొరికి తినేయాలని చూస్తుంటే మరి ఇద్దరు ఆమెను బలాత్కరించబోయారు. ఆమె కన్నీటి ప్రార్థన వారిని కరిగించలేదు. ఆమె ఉగ్రురాలయ్యింది. నిప్పులు గురిపిస్తూ చూసింది. శివతాండవం కాదు, స్త్రీతాండవం చేసింది. ఖాళీగా మారి బిడ్డని లాక్కుంది. బిడ్డని ఊయల్లో పెట్టి రివ్వున వచ్చింది. త్రిశూలం చేత బట్టి కళ్ళతో నిప్పులు గురిపిస్తూ వారిని హతమార్చడానికి సిద్ధపడి విలయ నాట్యం చేస్తోంది. డప్పుల శబ్దం, కొమ్ముబూరల నాదాలు, శంఖారావాలు ప్రేక్షకుల గుండె చప్పుళ్లను అంతకంతకు అధికం చేస్తుంటే ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. నృత్య రీతుల్లో అంతర్లీనంగా పొదగబడిన భావోద్వేగాలకు ఉద్విగ్నులై ఊగిపోతున్నారు. అభిరామ్ నాట్య విశ్వరూపం చూసి ఊగిపోయింది కుముదవల్లి. ఆమె కాళ్ళు చేతులు సర్వాంగాలు శృతి చేయబడ్డట్టు అయ్యాయి. తనని పరిసరాలని సర్వం మర్చిపోయింది. ఉత్కంఠభరిత ఉద్విగ్నత ఉత్సాహంగా ఉత్తేజంగా మారి ఉరిమాయి. ఆ పాత్రతో మమేకమైపోయింది. కొంగు బిగించి చెంగున స్టేజ్ మీదకు దూకింది కుముదవల్లి. ఊహించని ఘటనకి నర్తకులే కాదు, ప్రేక్షకులు తుల్లిపడి చూశారు. నాట్యావేశంలో పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ విజృంభించి నర్తిస్తోంది. క్రీగంట గమనించి పరమోత్సాహోద్రేకాలతో చెలరేగిపోయాడు అభిరామ్. అందులు కట్టుకున్న కాళ్ళు అంబరమంత ఎత్తుకెళ్ళాయి. స్వరజతులకు నాట్యం పట్టే పాదాలు హిమ శిఖరాల్ని తాకాయి. ఇద్దరు పోటీపడి మరీ నాట్యతాండవం చేశారు. తల్లి కొడుకులు వీర విహారం చేస్తూ ముష్కరుల్ని నిర్జించారు. అసుర సంహారం పూర్తయ్యాక శాంతించారిద్దరు. మరి తాళలేక రంగం మీద కూలబడి ఒగర్చ సాగింది కుముదవల్లి. అంతాదిరిపడ్డారు. అభి ఆందోళనతో సమీపించి ఆమెని లేవనెత్తబోయాడు. చెటుక్కున స్ప్రింగ్లా లేచింది ఆమె. ఆదిశక్తిగా ఉగ్రంగా నర్తించి అంతలోనే గరుణామయిగా మారి ఆశీర్వదిస్తూ నటరాజ భంగిమలో నిలబడింది కుముదవల్లి. ఆ విశ్వ మాతృమూర్తికి పాదాభివందనం చేశాడు అభిరామ్. అంతా తమ తమ స్థానాల్లోంచి లేచి నిలబడి సముద్ర ఘోష లాంటి కరతాళధ్వనులు చేస్తూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అయిపోయింది.